కీర్తనల గ్రంథము 62వ అధ్యాయము. నా ప్రాణము దేవుణ్ణి నమ్ముకొని మౌనముగా ఉన్నది. ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త. ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను. ఎన్నాళ్ళు మీరు ఒకనిపై బడుదురు? ఒరుగుచున్న గోడను, పడబోవు కంచెను ఒకడు పడద్రోయినట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకన్ని పడద్రోయ చూచుదురు? అతని ఔన్నత్యము నుండి అతన్ని పడద్రోయుటకే వారు ఆలోచించుదురు. అబద్ధమాడుట వారికి సంతోషము. వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగములో దూషించుదురు. నా ప్రాణమా, దేవుణ్ణి నమ్ముకొని మౌనముగా నుండుము. ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణాధారము. నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను. నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము. నా బలమైన ఆశ్రయదుర్గము, నా ఆశ్రయము దేవుని అందే ఉన్నది. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి. ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. అల్పులైన వారు వట్టి ఊపిరి అయి ఉన్నారు. ఘనులైన వారు మాయాస్వరూపులు. త్రాసులో వారందరూ తేలిపోవుదురు. వట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు. బలాత్కారమందు నమ్మిక ఉంచకుడి. దోచుకొనుట చేత గర్వపడకుడి. ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టకుడి. బలము తనదని ఒకమారు దేవుడు సెలవిచ్చెను, రెండు మారులు ఆ మాట నాకు వినబడెను. ప్రభువా, మనుష్యులకందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలమిచ్చుచున్నావు. కాగా కృపచూపుటయు నీది.